అందరికీ నమస్కారం. ఆంధ్రులు అద్వైత వేదాంత సేవ అనే అంశంలో భాగంగా మనం ఇంతకు ముందు తైత్తిరీయ ఉపనిషత్తు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఐతరేయ ఉపనిషత్తు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. ఇది పరిమాణంలో చిన్నదైన ఎంతో వైశిష్యాన్ని సంతరించుకుంది. దానికి కారణం ఏంటంటే ఉపనిషత్తులకు సారభూతమైనటువంటి నాలుగు మహావాక్యాలు ఉన్నాయి. అవి ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈ నాలుగిటిలో ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యానికి ఈ ఉపనిషత్తు మాతృకగా నిలుస్తుంది. ఇది బ్రహ్మ యొక్క స్వరూపాన్ని వివరించినటువంటి మొట్టమొదటి ఉపనిషత్తు. ఇక ఈ ఉపనిషత్తులో మూడు భాగాలు, ఒక్కొక్క భాగంలో కొన్ని ఖండాలు ఉన్నాయి. ఉదాహరణకి మొదటి భాగంలో మూడు ఖండాలు ఉన్నాయి, రెండవ భాగంలో నాలుగు ఖండాలు, మూడో భాగంలో ఒక ఖండం ఉంది. మొత్తం ఈ ఎనిమిది ఖండాలు ఆత్మ యొక్క స్వరూపాన్ని మనకి వివరించి చెప్తున్నాయి. అందువల్లనే కాబోలు ఈ ఉపనిషత్తుకి ఆత్మాష్టకం అనేటువంటి మరో పేరు కావచ్చు. ఇక ఈ ఉపనిషత్తులో ఉండేటువంటి విషయాల్ని చాలా సంగ్రహంగా మనం గుర్తుకొస్తున్నాం. సృష్టికి ముందు పరమేశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన లోకాలను, లోకపాలకుల్ని సృష్టించాలని సంకల్పించుకున్నాడు. ఆయన సంకల్ప బలం చేత ముందుగా నాలుగు లోకాలు సృష్టించబడ్డాయి. అవేంటంటే అంబోలోకం, మరీచిలోకం, మరలోకం, ఆపలోకం. అంబోలోకం అంటే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్వర్గం అనుకున్నాం. ఇక మరీచిలోకం అంటే ఆకాశం, మరలోకం అంటే మర్చిలు అంటే మానవులు నివసించేటువంటి ఈ భూలోకం, ఇంకా ఆపలోకం అంటే ఇంతకంటే కింద ఉండేటువంటి లోకం. ఈ నాలుగు లోకాల యొక్క సృష్టి జరిగిన తర్వాత నీటి నుంచి ఒక పురుషుడు పుట్టాడు. ఆ పురుషుని యొక్క నోటి నుంచి వాక్కు, ఆ వాక్కు నుంచి అగ్ని పుట్టాయి, ముక్కు నుంచి శ్వాస, ఆ శ్వాస నుంచి వాయువు పుట్టాయి. అదేవిధంగా కళ్ళల్లోంచి చూపు, చూపు నుంచి సూర్యుడు పుట్టారు. చెవులు నుంచి శబ్దగ్రహణ శక్తి, దాని నుంచి దిక్కులు పుట్టాయి. చర్మం నుంచి వెంట్రుకలు, ఆ వెంట్రుకల నుంచి ఔషధులు, వనస్పతులు పుట్టాయి. హృదయం నుంచి మనస్సు, మనస్సు నుంచి చంద్రుడు పుట్టారు. నాభి నుంచి అపానం, అపానం నుంచి మృత్యువు పుట్టాయి. జననేంద్రియ నుంచి రేతస్సు, రేతస్సు నుంచి నీరు. ఈ విధంగా సృష్టి జరిగింది. ఇక దేవతలు ఎప్పుడైతే సృష్టింపబడ్డారో ఈ సంసార సముద్రంలో పడ్డారు. సంసార సముద్రంలో పడడం వల్ల ఆకలి దప్పికలు వాళ్ళకి కలిగాయి. వాళ్ళు తమకు ఒక కూడు గూడు ప్రసాదించమని పరమేశ్వరుని ప్రార్థించారు. పరమేశ్వరుడు వాళ్ళకి ఒక గోవును, గుర్రాన్ని సృష్టించి ఇచ్చాడు. అవి మాకేం సరిపోతాయి అని వాళ్ళు చాలామంది ఖచ్చితంగా చెప్పేశారు. ఇక ఒక మానవ ఆకారాన్ని సృష్టించి వాళ్ళకి ప్రసాదించాడు. అది చూడగానే వాడు చాలా సంతోషించారు. పరమేశ్వరుడు వాళ్ళని వాళ్ళ వాళ్ళ స్థానాలకు తిరిగి చేరుకోమని ఆదేశించాడు. అగ్ని వాక్కుగా మారి నోట్లో ప్రవేశించింది, వాయువు ప్రాణంగా మారి ముక్కులో ప్రవేశించింది, దిక్కులు శబ్దగ్రహణ శక్తిగా మారి చెవిలో ప్రవేశించాయి, ఔషధులు వెంట్రుకలుగా మారి చర్మంలో చేరాయి, చంద్రుడు మనస్సుగా మారి హృదయంలో ప్రవేశించాడు,
మృత్యువు అపారంగా మారి బొడ్డులో ప్రవేశించింది. నీరు వీర్యంగా మారి జననేంద్రుల్లో ప్రవేశించింది. ఆ తర్వాత లోకపాలకుల సృష్టి పూర్తయిన తర్వాత వారికి ఆహారం కల్పించవలసినటువంటి అవసరం పరమేశ్వరుడికి ఏర్పడింది. ఆయన సంకల్పం వల్ల నీటి నుంచి ఒక ఆహారం పదార్థం బయటకు వచ్చింది. అది ఆ పురుషుణ్ణి చూసి, ఆ మనిషిని చూసి వెనక్కడిపోతుంది. మానవుడు వాక్కుతో దాన్ని నియంత్రిద్దామని ప్రయత్నించాడు, దాన్ని సాధ్యపడలేదు. అందువల్ల కేవలం మాటలతో ఆహారం స్వీకరించడం పూర్తి అవుతుంది, కడుపు నిండదు. శ్వాసతో నియంత్రిద్దామని ప్రయత్నించాడు, సాధ్యపడలేదు. అంటే వాసన చూస్తే ప్రయోజనం లేదు. చూపుతో నియంత్రిద్దామని ప్రయత్నించాడు, సాధ్యపడలేదు. అంటే కేవలం చూడటం వల్ల ఆహారం స్వీకరించడం జరగదు. అలాగే వినికిడితో ప్రయత్నిద్దామని, ఆహారాన్ని నిషేధిద్దామని, నిరోధిద్దామని ప్రయత్నించాడు, అది సాధ్యపడలేదు. స్పర్శతో ఆహారాన్ని నియంత్రిద్దామని ప్రయత్నించాడు, అది సాధ్యపడలేదు. అలాగే మనస్సుతో ఆహారాన్ని నియంత్రిద్దామని ప్రయత్నం చేశాడు, అది సాధ్యపడలేదు. జననేంద్రియంతో ఆహారాన్ని నియంత్రిద్దామని ప్రయత్నించాడు, అది సాధ్యపడలేదు. చివరికి అపానంతో ఆహారాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాడు, అది సాధ్యపడింది. అందువల్ల ఆహారాన్ని మనం ముక్కుతో వాసన చూసినా, ఆహారం గురించి చెవితో మనం విన్నా, అలాగే స్పృశించినా, మనస్సుతో ఆలోచించినా మన కడుపు నిండదు. ఆహారం స్వీకరించి అది మనలో ప్రవేశించి జీర్ణమైనప్పుడే మనకి ఆహారాన్ని స్వీకరించినటువంటి ఆ ఫలితం కలుగుతుంది, ప్రాణాలు నిలబడతాయి. ఇంకా పరమాత్మ తనంతటా తానే ఈ శరీరంలో ప్రవేశించాడు, బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించాడు. ప్రవేశించి నేత్రం, కంఠం, హృదయం అనేటువంటి ప్రదేశాల్లో స్నానం ఏర్పరుచుకున్నాడు. అంటే మెలకువ, కళ, గాఢ నిద్ర అనేటువంటి మూడు అవస్థలు ఉంటాయి. ఆ మూడు అవస్థల్లో ఈ ప్రాణశక్తి, ఈ ఆత్మ ఈ మూడు ప్రదేశాల్లోనూ నెలకొని ఉంటుంది. ఇంకా మానవుడు ప్రారంభ దశలో రేతో రూపంలో ఉంటాడు, రేతస్సుగా. ఆ ఈ రేతస్సు చాలా చిన్నదైనప్పటికీ సకల అవయవాలతో కూడి ఉంటుంది. అతను స్త్రీలో మరలా జన్మించడానికి ప్రవేశిస్తాడు. ఇది పురుషుని యొక్క మొదటి జన్మ. ఇక స్త్రీ తనలో ప్రవేశించినటువంటి ఈ రేతస్సును తనలో ఒక భాగంగా, అవయవంగా దాన్ని ధరిస్తుంది, తన సొంతంగా భావిస్తుంది. ఇక గర్భంలో ధరించి దాన్ని చక్కగా రక్షిస్తుంది. శిశువు జన్మించిన తర్వాత అతన్ని తర్వాత తండ్రి రక్షించిన తల్లి రక్షిస్తుంది. పురుషుడు స్త్రీ నుంచి బయటపడతాడు, ఇది అతని యొక్క రెండవ జన్మ. తల్లి కడుపు నుంచి శిశువు బయటపడడం ఆ జీవుని యొక్క రెండవ జన్మగా మనం చెప్పుకోవచ్చు. ఇక మానవుడు మంచి పనులు చేయడానికే తనను తాను మళ్ళా సృష్టించుకుంటూ ఉంటాడు. ఆ ఏర్పాటు ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది. తనను తాను శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉంచుకోవడానికే ఈ ప్రకృతి మనకి
ఇటువంటి అవకాశాన్ని కలిగజేస్తుంది. మరణించి తాను మరణించిన తన పుత్ర రూపంలో మళ్ళీ శాశ్వతంగానే ఉంటాడు. మరణిస్తాడు, మళ్ళీ పుత్రుడిగా జన్మిస్తాడు. మరణిస్తాడు, మళ్ళీ జన్మిస్తాడు. ఇది అతని యొక్క మూడవ జన్మగా మనం భావించవచ్చు. ఇక ఆత్మస్వరూపం గురించి ఈ ఉపనిషత్తు చాలా చక్కగా వివరించింది. ఈ ఆత్మ అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఒక శబ్దాన్ని వింటున్నాం, ఒక వస్తువుని వాసన చూస్తున్నాం, కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం, ఒక వస్తువుని రుచి చూస్తున్నాం. ఇవి ఏ శక్తి చేయిస్తుందో అది ఆత్మ. ఎవరి వల్ల మనం వింటున్నాము, ఏ శక్తి వల్ల మనం రుచి చూస్తున్నాము, ఏ శక్తి మనని మాట్లాడిస్తుందో, ఏ శక్తి మనం అన్ని పదార్థాల యొక్క రుచిని తెలుసుకునేలా చేస్తుందో, అటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆత్మ. దాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అని చిన్న మాటతో వివరించింది. ప్రజ్ఞానం అంటే కాన్షియస్నెస్ ఇస్ బ్రహ్మన్. కాన్షియస్నెస్ అంటే చేతనత్వం ఏదైతే ఈ సృష్టిలో ఉందో అది బ్రహ్మ పదార్థం. ఆ చేతనత్వం ఎన్నో రూపాల్లో ఉంటుంది, అంతా చైతన్యమే. చైతన్యం తప్ప ఈ ప్రపంచంలో ఇంకేది లేదు. ఆ చైతన్యం అనేక రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని హృదయంగాను, మనస్సుగాను, అలాగే విజ్ఞానంగాను, ప్రజ్ఞానంగాను, అలాగే అంతర్దృష్టిగాను, ధృతిగాను, జ్ఞానంగాను, సంకల్పంగాను అనేక పదాలతో ఈ ప్రజ్ఞానం మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఈ వాక్యం ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి వాక్యంగా మనకి ఈ ఉపనిషత్తు ద్వారా లభిస్తుంది. ఇందులో ఉండేటువంటి శుద్ధమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో అతను జన్మరహిత్యాన్ని పొంది తానే బ్రహ్మ అవుతాడు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఎవడైతే బ్రహ్మను తెలుసుకుంటాడో తానే బ్రహ్మ అవుతాడు. ఇక ఈ ఉపనిషత్తు ఎన్నో వ్యాఖ్యానాలతో కూడుకుని ఉంది. ముందుగా ఆనందగిరి దీనికి భాష్యం అనే పేరుతో ఒక అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని రచించారు. అంటే భాష్య టిప్పణి ఆయన రచించినటువంటి గ్రంథం పేరు. అలాగే ఉపనిషత్ బ్రహ్మేంద్ర యోగి భాష్య వివరణం అనే పేరుతో మరొక వ్యాఖ్యానాన్ని రచించారు. బెల్లంకొండ రామరాయ కవి గారు వేదాంత ముక్తావళి అనే గ్రంథంలో ఈ ఐతరేయ ఉపనిషత్తుని చాలా చక్కగా సమీక్షించారు. వారి యొక్క శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. జీవసన్ పురుషో యథా విసరిదం సా బ్రహ్మరంధ్రాత్మన యథామూర్ధిని శిశోస్య దృశ్యత ఇయం తన్నందనం దేహిన. విత్వైనామనయా ప్రయాతి పురుషో యః ప్రాప్య స బ్రహ్మణః స్థానం సద్భువి జన్మనే నను పునః నవర్తతే ముచ్యతే. ఇది వారి రచనల్లో ఒక ఉదాహరణ. ఇక తెలుగు వ్యాఖ్యానాల మాటకు వస్తే దీనికి ఎన్నో తెలుగు వ్యాఖ్యానాలు ఉన్నాయి, అంటే తెలుగు అనువాదాలు. ఆత్మానంద యోగి ఈ ఉపనిషత్తుకి అందమైనటువంటి ఒక అనువాదాన్ని మనకు అందించారు. పీసపాటి నారాయణ శాస్త్రి గారు ఐతరేయ ఉపనిషత్తుకి ఒక చక్కని వ్యాఖ్య రాశారు. అలాగే వి సుందర రామ శర్మ గారు ఈ ఐతరేయ ఉపనిషత్తుని
చాలా సరళమైనటువంటి తెలుగు భాషలో రాశారు. నోరి వెంకట స్వామియాదులు గారు ఈ ఉపనిషత్తుకి ఒక అద్భుతమైనటువంటి అనువాదాన్ని మనకు అందించారు. ఇది శంకర భగవత్పాదుల వారి అభిప్రాయంతో కూడి ఉంటుంది. ఇక కస్తూరి రాజ్యశ్రీ గారు, ఈమె స్వామి పరమార్థానంద గారి శిష్యురాలు. ఈమె వారి గురువుగారి బోధనలు ఆశీస్సులతో ఈ ఐతరేయోపనిషత్తుకి ఒక చక్కని వ్యాఖ్యానాన్ని ఆమె మనకు అందించారు. ఈ వ్యాఖ్యానం చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిగా ఉంది. ఇంకా ఎన్నో వ్యాఖ్యానాలు ఈ ఐతరేయ ఉపనిషత్తుకి ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఈ స్వల్ప సమయంలో ఉట్టంగించడం సాధ్యపడదు. కాబట్టి ఈ ఉపనిషత్తుకు సంబంధించినటువంటి అనువాదాలని వ్యాఖ్యానాలని జిజ్ఞాసులు తమంతట తాము తెలుసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ ప్రజ్ఞాన బ్రహ్మ అనేటువంటి ఈ బ్రహ్మస్వరూపాన్ని బోధించేటువంటి ఈ ఐతరేయ ఉపనిషత్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఈ ఉపనిషత్తుని పూర్తిగా అధ్యయనం చేసినట్లు చెప్తూ నమస్కారం.